వెల్కమ్ టు రాజనీతి. ఇటీవల హైదరాబాద్లో బిల్డర్ల సమావేశం ఒకటి జరిగింది. ఈ బిల్డర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారిని పిలిచారు. కేటీఆర్ గారు ఈ సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ అన్ని వస్తువులు గల నగరమని, ఇది ప్రపంచ స్థాయి నగరంగా రూపాంతరం చెందిందని, రీజనల్ రింగ్ రోడ్డు వస్తే హైదరాబాద్ విస్తీర్ణం మరింతగా పెరుగుతుందని, ఇది దేశంలో అతిపెద్ద మెట్రోపాలిటన్ ఏరియాగా ఉంటుందని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, ఒకప్పుడు దేశంలో అతిపెద్ద మెట్రోపాలిటన్ ఏరియాగా అమరావతి ఉండేదని, ఇప్పుడు అక్కడ పనులన్నీ ఆగిపోవడంతో హైదరాబాద్ ముందుకెళ్ళిపోయింది, హైదరాబాద్ని భవిష్యత్తులో దాటే నగరం ఏదీ లేదని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. భవిష్యత్తులో RRR కూడా వస్తోంది. ఈ RRR వల్ల కూడా హైదరాబాద్ అనేది లిటిల్గా చూస్తే, యాజ్ ఇట్ ఈజ్ HMDA ఈజ్ ద లార్జెస్ట్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ విత్ 7,000+ square kilometers. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ ద లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ. ఆ మధ్యలో అమరావతి కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో మనకంటే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. కాకపోతే ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ సే దట్ హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ అండ్ విల్ బీ ద లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ టుడే. కేటీఆర్ మాటలు చూస్తే నిజంగా అమరావతి ఆగిపోకుండా పనులు జరుగుతున్నట్టయితే అమరావతి ఏ స్థాయిలో ఉండేదో అనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల స్వార్థం, స్వార్థపూరిత విధానాల కారణంగా అమరావతిని చంపేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్నారు. పోనీ ఆ మూడు రాజధానులైనా వాళ్ళు డెవలప్ చేశారంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల. ఇంతవరకు ప్రాంతాల పేరుతో విభేదాలు సృష్టిస్తారు. కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు, అతి గతి లేదు రాయలసీమ వాళ్ళని రెచ్చగొట్టడానికి. ఉత్తరాంధ్రాలను రెచ్చగొట్టడానికి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, అది లేదు. ఒక పక్క తెలంగాణనేమో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది, మరోపక్క ఇక్కడేమో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు. ఉత్తరాంధ్రలో ఒక మంత్రి ఉన్నాడు, పేరుకు మంత్రి, అతను సీనియర్ కూడా, చాలా మంత్రివర్గాల్లో పనిచేశాడు. మాకు విశాఖ రాజధాని కాకపోతే ఇంకో రాష్ట్రం కావాలంటాడు. ఇంకో ఆయన రాయలసీమ మీద ఒక ఆయన ఉంటాడు, ఆయన రాయలసీమ గ్రేటర్ రాయలసీమ కావాలంటాడు. అంటే ఒకసారి విడిపోయి నష్టపోయినా కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని అమరావతిలో పనులన్నీ ఆగిపోయినాయి. అమరావతి పనులు నిరాటంకంగా జరుగుంటే అమరావతి కూడా దేశంలో గొప్ప నగరంగా రూపాంతరం చెంది ఉండేది. మనం కూడా మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరం అని గర్వంగా చెప్పుకుని ఉండేవాళ్ళం. కానీ దురదృష్టాన్ని జగన్ రూపంలో మనం తెచ్చిన ఎత్తున పెట్టుకున్నాం. పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి రెండో తరగతి పౌరులుగా బతకడానికి మనం అలవాటు పడ్డాం. ఇంకా ఈ సమావేశంలో కేటీఆర్ ఏమన్నాడంటే, ఆ సభలో ఎవరో ఒక ఆయన మా గుంటూరు కూడా చాలా బాగుంటుంది అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, అన్నీ బాగుంటాయి, గుంటూరు బాగుంటుంది, వైజాగ్ బాగుంటుంది, విజయవాడ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. నేనేదో పొరపాటున ఒకసారి మా ఫ్రెండ్ ఒక అతను సంక్రాంతికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి వచ్చాడు, చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు, దారుణంగా ఉన్నాయి, కరెంట్ లేదు, అసలు ఎందుకు వచ్చానురా బాబు అని చెప్పి బాధపడ్డాడు. మూడు రోజులు కూడా ఆంధ్రాలో ఉండలేకపోయాను, ఎలాంటి ఆంధ్ర ఎలా అయిపోయింది అని చెప్పి నా ఫ్రెండ్ అన్నాడు అని ఎక్కడో ఒక సమావేశంలో ఆయన చెప్పారు. అదే చెప్పారు ఆయన, నేను ఎక్కడో ఏదో సమావేశంలో ఏదో అన్నాను, అది పెద్ద గోలగోల అయిపోయింది అని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. గుంటూరు కూడా బాగానే ఉందని చెప్పిండు, గుంటూరు కూడా మారిపోయింది, గుంటూరు కూడా బాగానే ఉందని చెప్పిండు. నేను ఎవరిని ఇక్కడ అనవసరంగా లేనిపోని కామెంట్ చేస్తే, ఇట్లాగే క్రెడైలో ఒకసారి పోయినప్పుడు వీళ్ళు పిలిస్తే నా కర్మ గాలి. ఆ రోజు నేనేమన్నా అంటే, ఎవరో ఒక ఫ్రెండ్ ఇట్లా ఏదో చెప్పిండో అన్న, దానికి రోజంతా టీవీలలో నేను ఒక్కసారి అంటే వాళ్ళు 50 సార్లు చూపెట్టి సావగొట్టారు. కాబట్టి నేనేం అనను, గుంటూరు బాగానే ఉంది, వైజాగ్ బాగానే ఉంది, విజయవాడ బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. నేను వాటి గురించి మాట్లాడు. జగన్ పుణ్యం అని పొరుగు రాష్ట్రాల నేతలు, పొరుగు రాష్ట్రాల పౌరులు ఆంధ్రప్రదేశ్ మీద జోకులు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.